యవనస్తులు ఎందుకు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు? యవనస్తులు ఎందుకు తొట్రిల్లిపోతారు? దానికి కారణం దేవుడా లేక వారి స్వచిత్తమేనా? ఈ విషయాల మీద మీ అందరికీ, ముఖ్యంగా యవనస్తులకు, టీనేజర్స్ అందరికీ చక్కటి అవగాహన కల్పించడానికి మీ వదినమ్మ సిస్టర్ వినూత్న గారు మాట్లాడినటువంటి చక్కటి ప్రసంగం ఇది. తప్పకుండా వినండి, నోట్ చేసుకోండి. చాలా చాలా విలువైన విషయాలు మీరు నేర్చుకుంటారు ఖచ్చితంగా. దేవుని మాటలను ఆసక్తిగా వింటున్న ప్రియులైన పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, శారీరకంగాను అలాగే ఆత్మీయంగాను కూడా దృఢంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. ప్రతిరోజు మీరు వింటున్న దేవుని మాటలు మీ హృదయమన పలకల మీద చక్కగా భద్రపరుచుకుంటే దేవుడు కోరుకున్న జీవితాన్ని మీ బ్రతుకులు చూపించగలిగితే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మరణం తర్వాత మీకు ఒక నిరీక్షణ ఉంది. మరణం తర్వాత ఒక ఉన్నతమైన మహాలోకం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరి దాన్ని పొందుకోవాలి అంటే దేవుని మాటలను చాలా చక్కగా మనం నేర్చుకోవాలి, బద్ధకం లేకుండా నేర్చుకోవాలి. మన జీవితాలలో జ్ఞానయుక్తమైన నిర్ణయాలు మనం తీసుకోగలగాలి. అలా ఎప్పుడైతే మనం మన బ్రతుకులో దేవుని యొక్క ఇష్టాలను కనపరుస్తామో దేవుడు మన విషయంలో చాలా సంతోషిస్తాడు. అర్థమవుతుందా? ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని నేను మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. ఆ సందర్భంలోనికి మనం వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు దేవ, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క ప్రేమ కరుణ ఎల్లవేళలా మా అందరి పట్ల ఉంచుతూ మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా ఉంచినందుకు మీకు స్తుతులు దేవ. తండ్రి, మేము తినడానికి ఆహారాన్ని అనుగ్రహిస్తూ తండ్రి మాకు అన్ని వసతులు కలిగిస్తూ కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలా అయితే కాపాడుకుంటుందో ప్రతి సెకండ్ను మమ్మల్ని అలా కాపాడుతున్నందుకు మీకు వందనములు దేవా. తండ్రి, ఎంతోమందికి స్థితి లేదు తండ్రి. వారికి తండ్రి మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి మేము అతిశయించక లేని వారికి దేవ బీదవారికి దానం చేయగలిగే సహృదయము మాకు తండ్రి కలిగి ఉండి మీ యొక్క ఇష్టాలను ప్రతిరోజు మేము మా జీవితాలలో కనపరచగలిగే జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. తండ్రి, మరి ముఖ్యంగా మీ పిల్లలతో ఏ మాటలైతే మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారో తండ్రి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మెండుగా అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవా. తండ్రి, అలాగే వింటున్న ప్రతి మాట వారి జీవితాలలో కనపరచడానికి భావితరాలలో ఉన్నతమైన సాధనాలుగా ఉపయోగపడే అవకాశాన్ని వారికి అనుగ్రహించండి. అట్టి స్థితిలో దేవవార ఎల్లవేళలా ఉండడానికి కృప చూపించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం వింటున్న సండే స్కూల్ పిల్లలందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రన్నింగ్ నోట్స్ని దగ్గర పెట్టుకోండమ్మా. చెప్పబడుతున్న ప్రతి మాటని మనసు పెట్టి వినండి, చక్కగా నోట్ చేసుకోండి. ఇది మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే అద్భుతమైన మాటలు. అది నేను మాట్లాడినా, ఏ సండే స్కూల్ టీచర్ మాట్లాడినా, మీ తల్లిదండ్రులు మాట్లాడినా, దేవుని మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు వాటిని వాక్యంతో పోల్చుకోవాలి, వాక్యంతో సరిచూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ హృదయాలలో వాటిని ముద్రించుకోవాలి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు మీ జీవితాలలో మిస్ చేసుకోకండి, సరేనా? ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మన ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు అంటే ఐ మీన్ తల్లి మనల్ని తిట్టినప్పుడు, తండ్రి మనల్ని కొట్టినప్పుడు చాలామంది పిల్లలు ఎలా ఉంటారు అంటే, ఎటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అంటే స్పాంటేనియస్గా 12 నుండి 19 ఏళ్ల వయసు పిల్లలు అంటే వాళ్ళని టీనేజర్స్ అని అంటారు. సైన్స్ పరిభాషలో వాళ్ళని అడాలసెన్స్ అని కూడా అంటారు. అడాలసెంట్ అంటే
యవ్వనస్తులు అని అర్థం. ఈ అడాలసెంట్ స్టేజ్లో ఉన్న పిల్లలందరూ 99% ఎలా ఉంటారంటే, తల్లి కోప్పడినప్పుడు, తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, చిరాగ్గా మాట్లాడినప్పుడు వాళ్ళకి కలిగేటటువంటి భావాలు ఎలా ఉంటాయంటే, అమ్మకి నేనంటే ఇష్టం ఉండదు, నాకంటే అమ్మకి చెల్లంటే ఇష్టం, మా అన్నయ్య అంటే ఇష్టం, మా అక్క అంటే ఇష్టం, అందుకే నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది అనే భావాలు కలుగుతాయి. మరికొంతమందికి అయితే నన్ను తిడుతుందా, నన్ను తిడుతుందా, ఇక ఈ ఇంట్లో ఉండడం అనవసరం, ఏదో ఒక లెటర్ రాసి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోతుంది అని ఆలోచించే పిల్లలు కూడా ఉన్నారు. నిజం నేను చెప్పేది, ఎందుకంటే నా కళ్ళతో నేను చాలామందిని చూశాను. ఈ స్టేజెస్ అన్నీ దాటుకొని పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి పిల్లల యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో మేము గమనించగలం. తర్వాత అలా తిట్టినప్పుడు కొట్టినప్పుడు వాళ్ళకి ఉండేటటువంటి భావాలు ఇంకా ఆలోచిస్తే, ఇన్ని మాటలు పడిన తర్వాత ఇంకా నేను బ్రతుకుండడం ఎందుకు, చచ్చిపోతే మేలు, చచ్చిపోదామని ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి అమ్మ చిన్నగా తిట్టినందుకు, కసిరినందుకు, కొట్టినందుకు, నీ మీద కోప్పడినందుకు చచ్చిపోవాలి అనే బలమైన నిర్ణయాలు, లేదా ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే ఒక బలమైన నిర్ణయాలు వెంట వెంటనే తీసేసుకుంటుంది యువత ఈరోజు, అటువంటి స్థానంలో మీరుంటే ఈ అంశం మీకు చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా, మనసు పెట్టి వినండి. చాలామంది ఏమని చెప్తారంటే, టీనేజ్కి వచ్చిన పిల్లలు అంటే 12 నుండి 19 ఏళ్ల వయసు, అంటే 12 క్రాస్ అయిన వాళ్ళు థర్టీన్ అని వస్తుంది కదా, 14లో కూడా టీన్ ఉంది, 15, 16, 17, 18, 19, ఈ 13 ఏళ్ల నుండి 19 ఏళ్ల వయసు పిల్లలుని టీన్ ఏజ్ స్టూడెంట్స్ అని అంటారు, టీన్ ఏజ్ పిల్లలు అని అంటారు, అడాలసెంట్ అని కూడా అంటారు, యవ్వనస్తులు అని కూడా అంటారు. సో వీళ్ళందరి యొక్క ఆలోచనలు ఎందుకు ఇలా స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, ఎవరో ఒకళ్ళు వచ్చి నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు వాడి వెనక ముందు ఏమి చూడకుండా అందంగా ఉన్నాడా లేదా అనే ఒకే ఒక లక్షణాన్ని చూసి, వాడేదో హీరోలాగా వీళ్ళకి కనిపించడం, వెంటనే లవ్ ప్రపోజల్కి ఓకే చెప్పేయడం, వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవడం, ఇటువంటివి కూడా చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం తల్లిదండ్రుల మీద తిరగబడి ఎందుకు ఇలా టీనేజ్లోనే, ఎందుకు ఇలా టీనేజ్ పిల్లలు మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, స్పాంటేనియస్గా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు అని ప్రశ్నిస్తే, సైన్స్ని ప్రశ్నిస్తే, డాక్టర్స్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది జరుగుతుంది, వాళ్ళ వయసులో హార్మోన్స్ అనేవి సమతుల్యంగా ఉండకపోవడం వల్ల, హెచ్చు తగ్గులు ఉండడం వల్ల వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని డాక్టర్స్ చెప్తున్నారు. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే సమతుల్యంగా హార్మోన్స్ ఉండవు, హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. సరే వాళ్ళని పక్కన పెడదాం, సైన్స్ని అడుగుదాం, శాస్త్రవేత్తలను అడుగుదాం, వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం ఆన్సర్ ఇస్తున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన హ్యూమన్ బ్రెయిన్ ఉంది కదా మెదడు, ఆ మెదడులో ఈ టాపిక్కి సరిపడ కొన్ని పార్ట్స్ మాత్రమే నేను మీకు పరిచయం చేస్తాను, వాటిని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేమ్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, స్పెల్లింగ్ చెప్తాను, PREFRONTAL ప్రీ ఫ్రాంటల్ లోబ్ అని కూడా అనొచ్చు, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ హిప్పోక్యాంపస్, HIPPOCAMPUS, హిప్పోక్యాంపస్. థర్డ్ వన్ హెమిగ్డలా, AMYGDALA. ఈ మూడు పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. రీసెర్చ్ చేసిన సైంటిఫిక్ ఫీల్డ్లో ఉన్న కొంతమంది డాక్టర్స్ ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి, ఎందుకు టీనియర్ స్టూడెంట్స్ ఇంత
స్పాంటేనియస్గా నెగటివ్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారు, ఎందుకు అత్యాచారాలు, అలాగే ఇంకా చెప్పుకుంటే మనకి ఆత్మహత్యలు ఇవి ఎందుకు పెరిగిపోతున్నాయి, ఇంట్లో నుండి పిల్లలు ఎందుకు వెళ్ళిపోతున్నారు, పెద్దవాళ్ళతో గొడవ పడినప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు ఇటువంటి ఆన్సర్స్, భయంకరమైన ఆన్సర్స్ ఇస్తూ తల్లిని తిడుతూ తండ్రిని కొడుతూ వ్యతిరేకత చూపిస్తున్నారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మానవుని మెదడులో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే లోబు ఒకటి ఉంటుంది, తర్వాత హిప్పోక్యాంపస్ అనే లోబు ఉంటుంది, ఎమిగ్డల అనే ఒక పార్ట్ ఉంటుంది. అయితే ఈ మూడు పరిపక్వత చెందాలి అంటే, మెయిన్గా ప్రీఫ్రాంటల్ లోబ్ అనేది పరిపక్వత చెంది చక్కగా ఫుల్గా డెవలప్ అవ్వాలి అంటే 25 ఏళ్ళు మనిషికి రావాలి. ఆ 25 ఏళ్ళు వస్తేనే అది చక్కగా డెవలప్ అవుతుంది, ఏదైనా నిర్ణయాన్ని సరిగా తీసుకోగలుగుతాడు అని వాళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, చాలా రోజులు ఆలోచించాను దీనికోసం, నేను చదువుకునే రోజుల్లో కూడా చాలాసార్లు ఆలోచించాను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల పిల్లలు అలా తయారైతే ఇది పెట్టింది దేవుడు కదా, హార్మోన్స్ని సమతుల్యంగా ఉండకపోయే ఆ స్థితి, టీనేజ్లో హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది ఉండదు అని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఆ వయసులో ఉండాలి అనేది దేవుడు పెట్టింది కదా, అయితే దేవుడిది కదా తప్పు అయ్యేది అనే క్వశ్చన్ నాకు చాలాసార్లు వచ్చింది. కానీ దేవుణ్ణి మనం ఆ కోణంలో మనం చూడకూడదు అనే విజ్ఞత కూడా నాకు ఆ టైంలో ఉంది. సో దీన్ని ఒక క్వశ్చన్గానూ నేను ఉంచుకున్నాను తప్ప దేవుడిది తప్పు అని నెట్టేయాలనే ఆలోచన అయితే నాకు లేదు. తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారంగా వాళ్ళు చెప్తుంది కూడా నేను పరిగణనలోకి తీసుకుని ఆలోచించా, ప్రీఫ్రాంటల్ లోబ్ అనే ఈ మెయిన్గా డెసిషన్స్ తీసుకునే పరిపక్వత చెందిన డెసిషన్స్ తీసుకునే ఆ ప్రీఫ్రాంటల్ లోబ్ అనేది తయారవడానికి 25 ఏళ్ళు వయసు రావాలంటే మనిషికి. సో ఇలా చూసుకున్నా అంటే 25 ఏళ్ళ లోపు మనం ఏ డెసిషన్ తీసుకున్నా, తప్పుడు డెసిషన్ తీసుకున్నా దేవుడే చేశాడు కాబట్టి దేవుడిదే తప్పవ్వాలిగా. ఇలా ఆలోచించండి ఒకసారి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక ఆన్సర్ అయితే, ప్రీఫ్రాంటల్ లోబ్ అనేది సక్రమంగా సరిగా తయారవడానికి 25 ఏళ్ళు వయసు రావాలి అని చెప్తున్నారు. అంటే 25 ఏళ్ళలోపు మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది మంది తప్పు కాదు దేవుడిదే కదా తప్పు అనిపిస్తుంది కదా మనకి. సో నాకు కూడా దేవుడిది తప్పు అని అనిపించలేదు, కానీ అలా చాలామంది అనుకుంటే వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి, ఇంతకీ దీనికి సరైన సమాధానం ఏంటి అనే కోణంలో మాత్రం రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. బైబిల్ని దగ్గర పెట్టుకుని నేను ఆలోచిస్తే నాకు చాలా అద్భుతమైన సందర్భాలు తెలిసాయండి, అవి మీతో పంచుకుంటున్నాను. సో మీరెప్పుడు నాకు 12 ఏళ్ళు కదా, నాకు 13 ఏళ్ళు కదా, నాకు 14 ఏళ్ళు కదా, నాకు 19 ఏడే కదా, 19 ఇయర్సే కదా, 20 ఇయర్సే కదా, నేను సరైన డెసిషన్స్ తీసుకోలేను అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఎందుకో ఈ పాఠం విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. అర్థమవుతుందా? సరే, ఈ పేర్లు రాసుకున్నారు కదా, బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఈ భాగము బ్రెయిన్లో ఒక సీఈఓగా పనిచేస్తుంది అన్నమాట. సీఈఓ అంటే మీ ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఏదైనా ఒక కంపెనీ పెట్టినా కంపెనీకి హెడ్, ఇండస్ట్రీకి హెడ్, ఏదో ఒక సంస్థకి హెడ్. అర్థమవుతుందా? సో అలాగే మన బ్రెయిన్కి హెడ్గా పనిచేసేది ఏంటి అంటే, సిఈఓగా పనిచేసేది ఏంటి అంటే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ఇది మన బ్రెయిన్లో ఎక్కువ శాతం నింపబడి ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ మనకి హిప్పోక్యాంపస్ అనే ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది, హిప్పోక్యాంపస్ తర్వాత ఎమిగ్డల కూడా కనిపిస్తుంది. ఈ హిప్పోక్యాంపస్ ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను, అది మీకు కొంత అవగాహన కోసం మాత్రమే. ఈ హిప్పోక్యాంపస్ ఎలా ఉంటుందంటే, మనం రింగ్ ఆట ఆడతాం కదా, రింగ్తో ఆడుతుంటాం కదా, సో ఆ రింగ్ని హాఫ్ కట్ చేస్తే ఎలా ఉంటుంది స్ట్రక్చర్ మనకి, అదే ఆకారంలో మనకి హిప్పోక్యాంపస్ అనే ఒక ఏరియా మనకి బ్రెయిన్లో ఉంటుందన్నమాట. ఈ హిప్పోక్యాంపస్ ఎందుకు పనిచేస్తుంది అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మా మ్యారేజ్ అయిన తర్వాత మేము బెంగళూరు వెళ్ళినప్పుడు మడికేర్ అనే ఒక ఏరియాకు వెళ్ళాం. ఆ ఏరియా ఎంత బాగుంటుందంటే చుట్టూ పచ్చని కొండలు ఉంటాయి, దాని మీద మేఘాలు చాపలా పరుచుకున్నట్టుగా మేఘాలు ఉంటాయన్నమాట.
ఎక్కడ చూసినా పచ్చదనమే మనకు కనిపిస్తుంది. లోయల్లో కనిపిస్తూ ఉంటే చాలా అందమైన ప్రకృతి. సో ఇదంతా చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు ప్రకృతి అంటే ఇష్టం, అన్నయ్యకి కూడా ప్రకృతి అంటే ఇష్టం. దానిలో మనం దేవుణ్ణి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి సో ఆ ఇష్టాన్ని మేము డెవలప్ చేసుకున్నాం. సో ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మెడికేర్ సందర్భం చెప్పినప్పుడు ఎంతమందికి మైండ్లో పచ్చటి కొండలు గుర్తొచ్చాయి, ఒక ఇమేజ్ లాంటిది అనిపించింది. పచ్చని కొండలు అని నేను అన్నప్పుడు పచ్చని కొండలు మీ మైండ్లో ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా. దాని మీద మేఘాలు చాపలా పరుచుకున్నాయి అని అన్నప్పుడు దాని మీదకి మేఘాలు వచ్చినట్టుగా ఒక ఇమేజ్ మీ మైండ్లో పడింది. మీకు అనిపిస్తుంది, మీ మైండ్లో ఖచ్చితంగా అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు నా మైండ్ కూడా కొన్ని ఫొటోస్ లాంటివి తయారు చేసి నా మైండ్ చూపిస్తూ ఉంటుంది నాకు. ఏదైనా ఒక ప్రసంగం విన్నప్పుడు కూడా మనం ఇది వరకు బైబిల్ జరిగిన సంఘటనలో మనం ఆ కాలంలో ఇప్పుడు లేనప్పటికీ ఎవరైనా ఒక సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వివరిస్తున్నప్పుడు మన మైండ్ అక్కడికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. పాతకాలం అనగానే పాతకాలపు పాత్రలు ఇవన్నీ మన మైండ్ గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట, కొన్ని ఫొటోస్ లాంటివి తయారు చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏదన్నా ఒక విషయం ఉన్నప్పుడు హిప్పో క్యాంపస్ అనే ఏరియా ఏం చేస్తుందంటే కొన్ని ఇమేజెస్ని తయారు చేస్తుంది అన్నమాట. తర్వాత ఆ రింగ్ లాంటి ఈ హిప్పో క్యాంపస్ కింద భాగం మనకి బాదం పప్పు ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారం లాంటి బొడుపులాగా కింద ఒక ఆకారం కనిపిస్తుంది, దాన్నే ఎమిగ్డల అంటారు. హిప్పో క్యాంపస్కి కిందన ఉంటుందన్నమాట ఈ ఎమిగ్డల. ఈ ఎమిగ్డల ఏం చేస్తుందంటే హిప్పో క్యాంపస్ ఏ ఇమేజెస్ తయారు చేసినా లేదా మనల్ని బాధ కలిగించే ఏ సంఘటన మన కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆ మెమరీస్ అన్నీ ఎమిగ్డలలో స్టోర్ చేస్తుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ ఎమిగ్డల ఏం చేస్తుందంటే దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటినీ తీసుకెళ్ళి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్కి ఇస్తుంది. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏం చేస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమన్నా పని చేయాలన్నా ఫైనల్గా ఒక ప్లానింగ్ చేస్తూ మనకు ఒక ఐడియాస్ ఇస్తూ ఉంటుందన్నమాట. డిసిషన్స్ తీసుకోవడానికి మెయిన్గా ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? సో ఇదంతా మీకు అర్థమైంది కదా, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్, హిపో క్యాంపస్, ఎమిగ్డల. హిపో క్యాంపస్ ఓన్లీ ఇమేజెస్ని తయారు చేస్తూ ఉంటుందన్నమాట, మన ఊహల్ని మన ఆలోచనల్ని అన్నింటినీ ఒక ఇమేజెస్ రూపంలో తయారు చేస్తూ ఎమిగ్డల అనే ఒక ఏరియాకి ఇస్తుంది. ఆ ఎమిగ్డల ఈ ఇన్ఫర్మేషన్ అంతటినీ దానిలో స్టోర్ చేసుకొని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్కి విషయాన్ని అందిస్తుంది. అప్పుడు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏం చేస్తుందంటే ప్లాన్ చేస్తుందన్నమాట. అలాగే డెసిషన్, ఏ డెసిషన్ తీసుకోవాలి, నేను మా అమ్మాళ్ళ ఇంట్లో ఉండాలా, లెటర్ రాసి వెళ్ళిపోవాలా. సో ఇటువంటి డెసిషన్స్ ఏదన్నా ఒకవేళ ఉంటే అది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది చేస్తుంది. మనం ఏ పని చేయాలన్నా ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది మెయిన్గా డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇది మీకు అర్థమైందా? సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రీ ఫ్రాంటల్ అంటే మెయిన్గా డెసిషన్స్ తీసుకునే ఆ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా ఈ టీనేజర్స్లో డెవలప్ అవ్వలేదు. డెవలప్ అవ్వాలంటే 25 ఏళ్ళ వయసు రావాలి, అప్పుడు టీనేజర్స్లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ అవుతుంది. అప్పటి వరకు వీళ్ళు తొందర నిర్ణయాలు తీసేసుకుంటారు, ఆవేశంలోని కోపంలోని. వాళ్ళకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనకి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటారు, ఎందుకంటే ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా తయారవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది మనం ఆలోచిస్తుంటే మనకి ఏమనిపిస్తుందమ్మా, అవును కదా నాకు ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా తయారవ్వలేదు కాబట్టి అమ్మా నేను ఇలాంటి స్పాంటేనియస్ నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాను కాబట్టి నువ్వు దాన్ని భరించాలి అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. సో నేను దీన్ని బైబిల్ దగ్గర పెట్టుకుని ఆలోచించినప్పుడు చాలా విలువైన అంశాలు నాకు అర్థమయ్యాయి. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగానే చూద్దాం. ఒక సందర్భాన్ని మనం తీసుకుందాం, అంటే 25 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు చాలా చక్కటి నిర్ణయాలు మేకింగ్ డెసిషన్ మేకింగ్ అనేది బాగుంటుంది అని వాళ్ళు చెప్తున్నారు కదా. సో మనం ఇదే విషయాన్ని బైబిల్ దగ్గరకు తీసుకొచ్చి ఆలోచిద్దాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం ఇది ఆల్రెడీ 13వ అధ్యాయము అలాగే 14వ అధ్యాయము ఇది వరకు టాపిక్లో నేను మాట్లాడాను. యోనాతాను సౌలు సందర్భం, మిక్మషు అనే ఏరియా గురించి, అలాగే అక్కడ జరిగిన యుద్ధాల గురించి అవి నేను మీకు ఆల్రెడీ టచ్ చేశాను. కానీ ఇప్పుడు టచ్ చేయలేని ఒక విషయాన్ని నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను. ఒకసారి చూడండి 8వ వచనం సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి
సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే సౌలు గారు సమూయేలు గారి కోసం గిల్గాలు అనే ఒక ఏరియాలో వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. 7 రోజులు వెయిట్ చేశారంట సౌలు గారు సమూయేలు గారి కోసం. 7 డేస్ వెయిట్ చేశారంట. వెయిట్ చేసిన సమూయేలు గారు సౌలు దగ్గరకు రాలేదంట. జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే సమూయేలు ఇంకా రాలేదు, వస్తానని చెప్పాడు, 7 రోజుల తర్వాత వస్తాను అని చెప్పాడు, కాబట్టి 7 రోజులు వెయిట్ చేశాను, సమూయేలు ఇంకా రాలేదు కాబట్టి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. దహన బలి అర్పించాడంట. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది చూడండి. సౌలు సమూయేలు కోసం గిల్గాలు అనే ఒక ఏరియాలో వెయిట్ చేస్తున్నాడు. 7 రోజులు వెయిట్ చేశాడు. ఇంకా వెయిట్ చేయి ఇంకా రాడు సమూయేలు అని అతను ఫిక్స్ అయిపోయి అతనికి వచ్చిన ఆలోచనని కార్యరూపం దాలుస్తున్నాడు అనమాట. అంటే దహన బలులు సమాధాన బలులు ఈ బలులన్నీ ఎవరు అర్పించాలమ్మా, రాజులు అర్పించాలా? కాదు కదా. ఎవరైతే దేవునికి ఒక ప్రవక్తగా లేదా ఎవరైతే దేవుని యొక్క మందిరాన్ని చూసే లేవీయులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ పని చేయాలి, దహన బలులు అర్పించే పని చేయాలి. సమూయేలు రాలేదు కదా అని సౌలు దహన బలులు అర్పించడం కరెక్ట్ అంటారా? చూడండి, సౌలు అతనిని కలుసు వెంటనే ఈ దహన బలి ఇలా అర్పించాడంట. సౌలు వెంటనే సమూయేలు వచ్చేశాడంట. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా సౌలు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే సమూయేలు నువ్వు రాలేదు కదా, సో నువ్వు చేయాల్సిన పని నేను తొందరగా చేసేసాను, ఏదో గొప్ప పని చేసినట్టుగా నేను చేసేసాను అని అతనికి వందనం చెప్పడానికి వస్తున్నాడంట. అప్పుడు సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను, నువ్వు చేసిన పని ఏంటి సౌలు, నువ్వు చేసిన పని ఏంటి సౌలు అని అడిగాడంట. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు, నిర్ణయకాలం నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మష్లో కూడుకుని ఉండుటయు నేను చూచి, ఇంకా నువ్వు యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించి తిన నేను. ఇక్కడ దహన బలి అర్పించేశాడు. సందర్భాలు ఇలా ఇలా జరుగుతున్నాయి. సో నేను దహన బలి అర్పించేశాను సమూయేలు, నువ్వు రాకముందే అర్పించేశాను, యెహోవాను శాంతపరచడానికి నేను ఇలా చేశాను అని చెప్తున్నాడు. ఇప్పటికే సౌలుకి 30 ఏండ్ల వాడే అని ఉంది చూడండి, 13వ అధ్యాయం ప్రారంభ వచనంలో. అంటే ఇతనికి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఫామ్ అయిపోయి 5 సంవత్సరాలు గడుస్తుందన్నమాట సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారంగా. 25 ఏళ్ళకి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది పూర్తిగా డెవలప్ అవుతుంది, చక్కటి డిసిషన్ మేకింగ్స్ అనేవి చేసుకుంటారు అని సైంటిఫిక్ రీసెర్చెస్ చెప్తున్నాయి కదా. మరి ఇక్కడ సౌలు గారికి 30 ఏడంట 30 ఇయర్స్ అంట. సో 30 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ క్రాస్ అయ్యి ఇంకా 5 ఇయర్స్ అవుతుంది. సో చాలా పరిపక్వత చెంది ఆలోచించాలిగా మరి సౌలు. కానీ ఈ సందర్భానికి వచ్చేసరికి లేవీయులు మాత్రమే అర్పించాల్సిన, యాజకులు మాత్రమే అర్పించాల్సినటువంటి దహన బలిని సౌలు అర్పించడానికి ముందుకొచ్చాడు, అర్పించేశాడు, అదేదో గొప్ప పని చేసినట్టుగా సమూయేలు చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అప్పుడు సమూయేలు ఏమని చెప్తున్నాడో చూద్దాం. అందుకు సమూయేలు ఇట్లా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గై కొనుక నీవు అవివేకపు పని చేసేదివి. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ తయారైపోయింది కదా సౌలులో, మరి ఎందుకండి ఇక్కడ అవివేకపు పని చేశాడు ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా సైన్స్ ఏదో చెప్తుంది లేదా గొప్ప గొప్ప శాస్త్రాలు ఏవో చెప్తున్నాయని దాని మీద డిపెండ్ అయ్యి బైబిల్ని దాని మీద పెట్టి రుద్దేద్దాం అనుకోకూడదు. ఇంతకీ వాళ్ళు ఏం చెప్తున్నారు, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ వాళ్ళకన్నా గొప్పగా కొన్ని కొన్ని సందర్భాలు, చాలా సందర్భాలు బైబిల్ చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పాలి, అలా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు. సో ఇక్కడ కూడా మనం ఆలోచిస్తుంటే ఎందుకు సౌలు నువ్వు అవివేకపు పని చేశావు అని అడుగుతున్నాడు. నీ రాజ్యమును ఇస్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే ఈ రాజ్యము నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించను. సో ఇక నీకు ఇంకా రాజ్యం ఉండదు, ఎందుకంటే నువ్వు ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పి నువ్వు తొందరపడ్డావు, ఆవేశంలో నిర్ణయం తీసేసుకున్నావు. ఇక్కడ నిర్ణయం తీసేసుకుని నేను అక్కడ దేవుడు ఒక పరీక్ష పెట్టాడమ్మా, సౌలుకి దేవుడు పరీక్ష పెట్టాడు. ఓర్పు చూపిస్తున్నాడా, ఓర్పు కనపరుస్తున్నాడా, వేచి చూసే ఆ లక్షణం కలిగి ఉన్నాడా సౌలు?
నేను పరీక్షించాలి అని చెప్పి సమూయేలు కొంచెం లేట్గా రావడానికి అక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయన్నమాట. సమూయేలు రాకపోతే నేను చేయాల్సిన పని కాదు కదా ఇది అనుకోవాలిగా సౌలు. కానీ ఏం చేస్తున్నాడు, ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు. నేను చేసేద్దాం సమూయేలు రాకపోతే ఏ రాజుగా నేను దాన్ని చేయగలను, నేను చేసేస్తాను, యెహోవాను శాంతపరిచేస్తాను, ఇటువంటి నిర్ణయాలు వస్తున్నాయి చూడండి సౌలుకి. ఇదే సందర్భం గురించి 10వ అధ్యాయంలో చాలా వివరంగా మాట్లాడతారు. 10వ అధ్యాయంలో చూడండి, 7:7-8 చూద్దాం. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించుడికై నేను నీ వద్దకు దిగి వత్తును. నేను నీ వద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను. నేను వస్తాను, నేను నీకు ఏం చేయాలో వివరంగా చెప్తాను అని ముందే చెప్పాడు కదా సమూయేలు దేవుని సహాయంతో. మరి ఇక్కడ సౌలు వేచి ఉండాలి కదా, వేచి ఉండకుండా తనకి నచ్చింది చేశాడు, అవివేకపు పని చేశాడు, రాజ్యాన్ని తన చేతుల్లో నుండి చేజార్చుకున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది, సైంటిఫిక్ రీసెర్చ్ చేసి చెప్పిన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ తయారైనప్పటికీ మంచి డిసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా లేదన్నమాట. మరి డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అని మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది పార్ట్1 అనుకోండి. పార్ట్2లో డెసిషన్ మేకింగ్ అనేది మీ వయసు పిల్లలు కూడా చాలా చక్కగా చేసుకోగలరు, అది ఎలాగో నేను పార్ట్2లో మాట్లాడతాను. కాబట్టి మీరు వేచి ఉండండి, వేచి చూడండి. ఈ సందర్భాన్ని ఒకసారి ధ్యానం చేయండి, మరొకసారి రిఫరెన్సెస్ అన్ని చూస్తూ మీరు ధ్యానం చేయండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ తయారవ్వకపోవడం వల్ల కలిగే నష్టాలు, తయారవడం వల్ల వచ్చే లాభాలు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇక్కడ సౌలు గారికి అయితే ఆల్రెడీ 30 ఇయర్స్ ఆల్రెడీ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఫుల్గా డెవలప్ అయిపోయింది. 5 ఇయర్స్ కూడా ఎక్స్ట్రా వచ్చేసినాయి సౌలుకి. అయినా అవివేకపు ఆలోచనలు చేస్తున్నాడు. దేవుడు చెప్పింది ఒకటి అయితే ఈయన చేసేది ఒకటి. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, మనం మంచి డెసిషన్స్ తీసుకోలేమా అనే విషయం గురించి నేను పార్ట్2 మాట్లాడతాను. కాబట్టి వెయిట్ చేయండి. దేవుని మాటలను ఆసక్తిగా వింటున్న ప్రియులైన సండే స్కూల్ విద్యార్థులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అయితే పార్ట్1లో మీరు విన్నారు కదా, యవనస్తులు టీనేజ్ పిల్లలు అస్తవ్యస్తంగా నిర్ణయాలు తీసుకోవడం, తల్లిదండ్రులు వ్యతిరేకించి వాళ్ళు డిఫరెంట్ షేడ్స్లో వాళ్ళ ఎమోషన్స్ని వ్యక్తం చేయడం, అవసరమైతే తల్లిదండ్రుల మీద తిరగబడడం, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం, ఎవరన్నా ప్రేమించాను అని వస్తే వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళకి ఆన్సర్ చేసి తల్లిదండ్రుల ప్రేమను పక్కన పెట్టేసి వాళ్ళతో ఉండాలి అనే ఒక కీలకమైన నిర్ణయాలు కూడా స్పాంటేనియస్గా తీసేసుకోవడం, ఎవరైనా ఏదైనా బాధ పెట్టినప్పుడు లేదా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవాలి అనే ఆలోచనలకు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే డాక్టర్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సే కారణమని చెప్తున్నారు. సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన వాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన మెదడులో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఇంకా పరిపక్వ స్థితిలోనికి రాలేదు, అది పూర్తిగా తయారవ్వాలంటే 25 ఏళ్ళు వయస్సు రావాలి అని చెప్తున్నారు. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే నిజమే కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నాలో ఉంటే నేను ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను, తప్పు నాది కాదు అనే భావన చాలామంది యవ్వనస్తుల్లో ఉండిపోయింది. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఇంకా తయారవ్వలేదు కాబట్టి నేను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను, నా నిర్ణయాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయని నేరం దేవుని మీదకి నెట్టేసే ప్రయత్నం చేసే యవనస్తులు కూడా చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఇవి విన్న తర్వాత నిజమే కదా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా తయారవ్వలేదు లేదా హార్మోన్స్ అనేవి అస్తవ్యస్తంగా ఉంటాయి, ఇంకా చిన్నవాడు కదా సో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు అని తప్పు పరోక్షంగా దేవుని మీదకే నెట్టేసే ఆలోచనల్లో చాలామంది ఉన్నారు. అయితే నేను మీకు ఒక అద్భుతమైన సందర్భాన్ని మొన్న పరిచయం చేశాను. సౌలు గారికి 30 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా అతను సరైన నిర్ణయాలు తీసుకోలేని ఒక స్థితిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గిల్గాలులో సౌలుని సమూయేలు వెయిట్ చేయమని చెప్పాడు. నేను వచ్చిన తర్వాత దహన బలులు సమాధాన బలులు ఏం చేయాలో నేను చెప్తాను, అంతవరకు నువ్వు వెయిట్ చేయి, గిల్గాలులోనే ఉండు 7 రోజులు అని చెప్పారు. కానీ సౌలు వెయిట్ చేసి 7 డేస్ అయిపోగానే వెంటనే
సమూయేలు చెప్పిన మాటను పక్కన పెట్టేసి, దేవుడు చెప్పిన ఆజ్ఞను పక్కన పెట్టేసి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషనే తన రాజ్యంలో నుండి రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన భయంకరమైన డెసిషన్ తీసుకున్నాడు అన్నమాట. ఏంటి ఆ డెసిషన్? బలులను సమాధాన బలులను తన చేతులతో తానే అర్పించేశాడు. యాక్చువల్గా తన పని చేయకూడదు, ఆ పని చేసే చేయడానికి సమూయేలు రావాలి చేసి యెహోవాను శాంతపరచుదామనుకున్నాడు. సొంత ఆలోచనలు అక్కడ ఒక పద ప్రయోగం మనకు అనిపిస్తుంది. అవివేకపు పని చేశావు నువ్వు అంటాడు. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే చివరికి సౌలు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి తనకు నచ్చిన ఆలోచనలు చేశాడు. సో పరిపక్వమైన ఆలోచనలు మనకు అక్కడ కనిపించవు, మెచ్యూరిటీ కనిపించదు ఆలోచనలు. సో ఇప్పుడు టీనేజ్ పిల్లల దగ్గరకు వచ్చి ఆలోచిద్దాం. అంటే సైన్స్ ప్రకారంగా ఇవి రెండు కూడా తప్పనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తప్పే, అలాగే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా తయారవ్వకపోవడం వల్ల వీళ్ళ డెసిషన్స్ ఇలా అస్తవ్యస్తంగా ఉన్నాయని చెప్పేది కూడా తప్పే అని మనకి సౌలు సందర్భంలో అర్థమవుతుంది. ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని చూద్దాం. మరి బాలుడి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. దానియేలు గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి. ప్రారంభ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. ఈ సందర్భాలన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నెబుకద్నెజరు సందర్భం, నెబుకద్నెజరు కాలంలో ఇస్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయిన సందర్భంలో ఇక్కడ రాజు చెప్తాడు. ఇస్రాయేలీల రాజవంశంలో ముఖ్యులైన వాళ్ళు, ఏ లోపం లేని వాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, చక్కగా సకల విద్యలు తెలిసిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, వీళ్ళందరిలో అందమైన బాలుడిని మీరు సెలెక్ట్ చేయాలి అని నెబుకద్నెజరు అనే రాజు అష్పెనజు అనే ఒక నపుంసకుని అధిపతికి ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు వీరు వెళ్ళి ఏం చేస్తారంటే కొంతమంది బాలురను అంటే చిన్నపిల్లల్ని సెలెక్ట్ చేసి తీసుకొస్తారన్నమాట. బాలురను సెలెక్ట్ చేసి తీసుకొస్తారు, వాళ్ళకి కల్దీయుల విద్యను నేర్పిస్తారు. అయితే ఇక్కడ మనకి ఒక సందర్భం ఉంది చూడండి. దానియేలు గ్రంథం ప్రారంభ అధ్యాయం 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఫుడ్డే ఈ బాలురికి పెట్టాలన్నమాట. సో ఆ బాలురు ఎవరెవరిని సెలెక్ట్ చేశారంటే ఇస్రాయేలీల్లో నుండి, రాజవంశంలో నుండి దానియేలుని, హనన్యాను, మిషాయేలుని, అజరియాను, వీళ్ళ నలుగురు ఏజ్కి చెందిన వాళ్ళమ్మా, బాల్య దశకు చెందిన వాళ్ళు. వీళ్ళని సెలెక్ట్ చేసి వాళ్లకు రాజభోజనాన్ని పెట్టాలని రాజు చెప్పాడనమాట. ఈ అష్పెనజు అనే నపుంసకునికి రాజు చెప్పాడు. సో ఈ దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా అనే వాళ్ళు దేవుని సంబంధులు, దేవుని సంబంధులు కాబట్టి వాళ్ళు రాజభోజనాల్ని వాళ్ళు తినరు, ద్రాక్షరసాన్ని కూడా తాగకూడదు అనే ఒక నియమం మనకి ఇస్రాయేలీల రాజుల గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది, ధర్మశాస్త్రంలో మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు బాలురు కదా, దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియాను వారు అక్కడ ఉన్నారు. సరే ఈ నపుంసకుల అధిపతితో దానియేలు ఏం చెప్తున్నాడో చూద్దాం. నపుంసకుల అధిపతి మీరు ఈ భోజనం చేయాలి అని వాళ్ళకి చెప్తే ఈ దానియేలు ఏం చెప్తున్నాడో ఆన్సర్ చూద్దాం. దానియేలు గారు ఏం చెప్తున్నారో ఆన్సర్ చూద్దాం. 8వ వచనం. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దానియేలు వయసు ఎంతమ్మా ఇక్కడ? బాల్యదశ. కానీ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా తయారైందా? తయారు కాలేదు. తయారు కావాలి అంటే ఇంకొక 15 ఏళ్ళు పైనే పట్టచ్చు కదా. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే కనీసం ఆ స్టేజ్లో కూడా ఈ దానియేలు గారు లేరు. కానీ ఏం ఆలోచిస్తున్నాడంట? రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడంట. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ డెసిషన్ మేకింగ్? చూద్దాం. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునందనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను సరే ఒప్పుకున్నాడనమాట. చూసారా ఎంత జ్ఞానయుక్తంగా ఆలోచిస్తున్నాడు. నేను రాజు భుజించే భోజనం నేను తిన్నా, ఆ ద్రాక్షరసం నేను ముట్టుకున్నా, నేను అపవిత్రుణ్ణి అయిపోతాను, దేవుని ఎదుట నేను నీతిగా కనిపించను, కాబట్టి నాకు ఈ ఆహారం వద్దు అని అతన్ని బతిమిలాడుకుంటే అతడు సరే నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, కానీ మీ మొహాలు, మీతో పాటు ఉన్న అనేక మంది బాలుర మొహాలు ఒక్కలాగే ఉండాలి. వాళ్ళు రాజభోజనం తింటే వాళ్ళు
చాలా శక్తివంతులుగా ఉంటారు, మొహం చాలా అందంగా ఉంటుంది. మీరు ఈ ఆ రాజు ఆహారం కాకుండా వేరే ఇతర ఆహారం తిన్నారనుకోండి, మీ మొహం పాలిపోయి మీరు చాలా నీరసంగా అయిపోతారు. ఒకవేళ అలాగానే అయిపోయారంటే రాజు నన్నే శిక్షిస్తాడు, సో నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడు అన్నప్పుడు దానియేలుగా చెప్తారన్నమాట. సరే నాకు ఏం కావాలి అంటే ఒక కొన్ని రోజులు మమ్మల్ని పరీక్షించు, చూడండి మీకు 12వ వచనంలో మనం చూస్తే కరెక్ట్గా 10 డేస్ మమ్మల్ని టెస్ట్ చేయి, మాకు రాజభోజనం ప్లేస్లో మాకు శాకధాన్యాదులు ఇవ్వాలి, అంటే పప్పులు ఆకుకూరలు ఇటువంటివి అన్నమాట. సో మాకు పానానికి ద్రాక్షరసం వద్దు, మాకు నీళ్ళు ఇవ్వండి, నీ దాసుల మగు మాకు అలా 10 రోజులు ఇచ్చి మమ్మల్ని పరీక్షించు, పరీక్షించిన తర్వాత మా మొహాలు ఎలా కనిపిస్తున్నాయో దాన్ని బట్టి టెస్ట్ చేసి మాకు ఇక మీదట నీకు నచ్చింది ఇద్దు కానీ అని చెప్పేసి ఇక్కడ దానియేలుగా చెప్తారు. సో ఈ సందర్భాన్ని మనం చూద్దాం. మెయిన్గా 8th పాయింట్ అమ్మా, రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదనే ఒక సెన్స్ చూడండి దానియేలుకి. తను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని అడిగాడంట. ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయా దానియేలు ఆలోచనలు? చాలా షార్ప్గా ఉన్నాయా? చాలా షార్ప్గా ఉన్నాయి, ఖచ్చితంగా చెప్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎవరైతే దేవుని ఆజ్ఞలను ప్రతిరోజు చదువుతారో, దేవుని బైబిల్ని ఎప్పుడైతే ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తారో, అదే మనకి చక్కని డెసిషన్ మేకింగ్ అని అర్థమవుతుంది. చక్కని నిర్ణయాలు మనం తీసుకోవాలంటే, మీ వయసు పిల్లలు చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఒక ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఎలా వర్క్ చేస్తుందో దానికంటే ఎన్నో వేల కోట్ల రెట్లు ఈ బైబిల్ పనిచేస్తుంది మీ మనసు మీద. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఈజ్ ద సీఈఓ ఆఫ్ ద బ్రెయిన్. ఈ బైబిల్ మీ శరీరానికి, మీ దేహానికి, మీ మనస్సుకి, మీ మెదడుకి, ప్రతిదానికి సీఈఓగా పనిచేస్తుంది. కాబట్టి ఇవి ఎప్పుడైతే మీరు ధ్యానిస్తారో, మీ మనసులో ఎప్పుడైతే వీటిని ముద్రించుకుంటారో, మీకు ఇది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్కి మాస్టర్లా పనిచేస్తుంది. అర్థమవుతుందా? చక్కని డెసిషన్స్ తీసుకోగలరు. అప్పుడు అమ్మ కొట్టినా, అమ్మ తిట్టినా, నాన్న ఏదన్నా అన్నా, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? అమ్మ నా మీద చాలా ప్రేమ కలిగి ఉంది, తప్పు నేనే చేశానేమో, ఏ విషయంలో నా అమ్మని గాయపరిచానేమో, లేదా అమ్మ ఏదన్నా మా కోసం కష్టపడుతుంది కదా, తను ఏమన్నా ఒత్తిడిలో ఉండి ఆరోగ్యం బాగోక నన్ను ఏమన్నా ఇలా విసుక్కుందేమో, అలా ఆలోచిస్తారు. అమ్మకి సహాయం చేద్దాం, లేదా నేను తప్పు చేస్తే ఆ తప్పుని క్షమించమని అమ్మని అడుగుదాం, లేదా నా తప్పేం లేకుండా అమ్మ తిడితే అమ్మ నన్ను ఏమన్నా అపార్థం చేసుకుందేమో, తర్వాత కొంత సమయం వెయిట్ చేసి నేను ఆమెకు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఇటువంటి ఆలోచనలు డెవలప్ అవుతాయి ఎప్పుడు? ఈ వాక్యాలు మన హృదయంలో ఉన్నప్పుడు. అదే ఈ వాక్యాలు మన హృదయంలో లేవనుకోండి ఎలా ఉంటుంది? చచ్చిపోదాం, లెటర్ రాసి పారిపోదాం, ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అదే మన మనసులో వాక్యం ఉందనుకోండి, అమ్మ మనల్ని తిట్టినా మనకి వాళ్ళు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఉంటాం. హిప్పోక్యాంపస్ మనం ఏం ఆలోచనలు చెప్తే అదే అది ఫ్రేమ్ చేసి అమిగ్డలాకిస్తుంది. సో మా అమ్మ చెడ్డది, మా అమ్మ చెడ్డది, మా అమ్మకి మా అక్క అంటే ఇష్టం, మా చెల్లంటే ఇష్టం అని నువ్వు ఇన్ఫర్మేషన్ పెడతా ఉన్నావు అనుకో, అది అలాగే ముద్రేసుకుంటుంది. అమిగ్డలా అనే ఏరియాలో కూడా అవే స్టోర్ చేసుకుంటుంది, అదే బాధను స్టోర్ చేసుకుంటుంది. అలా కాకుండా అవన్నీ అరెస్ట్ చేసేసి, మా అమ్మ చాలా మంచిది, మా నాన్నగారు చాలా మంచివాళ్ళు, వీళ్ళిద్దరూ దేవుడు నాకు ఇచ్చిన వరాలు, నా చిన్నతనం నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నారు నన్ను, నాకు కావాల్సినవన్నీ వాళ్ళు సిద్ధం చేస్తూనే ఉన్నారు, నా మీద ఎంతో ప్రేమ చూపించారు, చిన్న చిన్న విషయాల్లో నన్ను మా అమ్మ తిట్టినా మా అమ్మే కదా, అటువంటి భావాలు మీరు డెవలప్ చేసుకోండి. మీ అమిగ్డల అనే ఏరియాలో అది స్టోర్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పుడు మీరు మంచి కోణంలో స్పందిస్తూ ఉంటారు. చిన్న చిన్న గొడవలు అమ్మని విసుక్కోవడం కసురుకోవడం చేయకండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మన నడతలు దానియేలు గారి బ్రతుకులో పడ్డటువంటి స్టెప్స్ లాగా మన జీవితాలు ఉంటాయి. ఏ విషయంలోనే మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు అనే ఒక చక్కటి డెసిషన్ మేకింగ్ దానియేలు మనకి ఎంత గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నారు. అటువంటి పాఠాలు మన బ్రతుకులో ఎన్నో ఇతరులకు మార్గదర్శకాలుగా ఉంటాయి. సో అటువంటి వారిగా మీరు ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి 12 ఏళ్ల వయసులో ఆయన తండ్రి పనిచేశారంటే ఆయన హృదయంలో ఎంతగా దేవుని వాక్యాన్ని పెట్టుకున్నారు.
ఆయన కాదా మనకి మాదిరి? ఆయనలో ఆ సమయానికి ప్రిఫ్రాంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ అయిందా? హార్మోనల్ అస్తవ్యస్తమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ వీటన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ చక్కటి డెసిషన్ మేకింగ్ తీసుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి వారిగా మనం ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు, ఏదో అన్నారు, సో అందువల్లనేమో హార్మోన్స్ సమతుల్యంగా లేకపోవడం వల్లనేమో నేను ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాను, ఇలా నేరం వేరే దాని మీద నెట్టడానికి ప్రయత్నించకండి. ఈరోజు నుంచి దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేయడం ప్రారంభిస్తే అదే మీకు చక్కని డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలో, ఇక్కడ చక్కటి డెసిషన్స్ ఎలా తీసుకోవాలో మీకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ మాటలు మీకు చక్కగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకా నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, సమూయేలు గారు బాల్య దశలో ఆయన ఆలోచన విధానాలు, ఆయన తీసుకున్న నిర్ణయాల మీద మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. మీరు సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం మీరు చదవండి. బాల్య దశలో ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో, దేవునికి ఎంత దగ్గరగా ఆయన ఉన్నారో దాని గురించి నాకు ఒక నోట్స్ కావాలి. మీరు దాన్ని చదివి చక్కగా నోట్స్ పాయింట్ టు పాయింట్ మీరు రాసుకోండి. ఇటువంటి సందర్భాలు కూడా మీరు తీసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఈ టాపిక్ ద్వారా మీరేం గ్రహించారు, మీరు తీసుకుంటున్నటువంటి కీలకమైన నిర్ణయాలు, కొంత సమయం తీసుకోండి. ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు మీరు వెంటనే స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసేసుకోకుండా కొంత సమయం కేటాయించండి. చక్కటి నిర్ణయాలు తీసుకోండి. వాక్యపు వెలుగులో నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సందర్భాల్లో స్పీడ్గా నోటితో మాట వదిలేస్తూ ఉంటారు, ఎంతోమందిని గాయపరచొచ్చారు. కొంత సమయం కేటాయించి కొంత టైం తీసుకొని నీ తప్పేంటో, ఎదుటివాడి తప్పేంటో అది వాక్యపు వెలుగులో గుర్తిస్తూ ప్రేమగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమ కలిగి ఉండాలని ఈ మాటలు నేను మీకు వివరిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. దేవుని యొక్క కృపా కాపుదల మీకు మీ కుటుంబాలకి ఎల్లవెల్ల తోడుగా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.